దేశద్రోహులు రాలేదు. ఇక్కడ ఇక్కడ భారతదేశానికి బతకడానికి వచ్చిండ్రు, దోచుకోవడానికి వచ్చిండ్రు. ఇక్కడ భారతదేశంలో ముస్లింలకు మూలాలు లేవు. ఇక్కడ మూడు నెలలు ఉట్టినాయంటే ఉగ్రవాదులు దోచుకోవడానికి దొంగలు వచ్చిండ్రు. దొంగల యొక్క సంతతి మాట్లాడతారా మీరు? మీరు మమ్మల్ని బయటకు వచ్చారా? మీరు మమ్మల్ని బయటకు వచ్చారా? మీ చరిత్ర మీకు ముందు తెలియదు. మీ కల్చర్ పుట్టినప్పుడు మీ కల్చర్ కన్నా ముందు భారతదేశానికి వచ్చినారా? దోచుకోవడానికి వచ్చినా ఫస్ట్ చరిత్ర తెలుసుకోండి. మీరు హిందువులను బయటకు వచ్చినంటారా? తీవ్రవాద సంస్థలకు మూలం ఏది? మంది అంటే ముస్లిం కాని వాళ్ళని ఊతగోతులు కోసిన సంస్కృతి దేశానికి దొంగతనం చేయడానికి వచ్చి దొంగలు వీడొచ్చి మాకు మేము బయటకు వెళ్ళొచ్చిన అంటే ఎవరు వినడానికి ఎవరు లేదు ఇక్కడ. ఇది హిందూ యొక్క సంస్కృతి పుట్టినటువంటి నేల, ఇది ఒక దేవభూమి, ఇది అది గుర్తుపెట్టుకోండి. ఎంత ఘోరమైన ఒక నిమిషం, ఎంత ఘోరం అంటే కాశీలో శివలింగం ఉన్న ప్లేస్ లో దాన్ని తలాబ్లాగా చేసి అక్కడ కాలు కడుక్కుంటారు శివలింగానికి కాలు కానీ నిలిపోవాలని. అంత హిందూ ద్రోహులు, హిందూ వ్యతిరేకులు, మతోన్మాదులు ఆ కాశీని కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇంకా అసలు దాన్ని వచ్చి సర్వే చేస్తున్నారు. సర్వే అంతేందుకు? వీళ్ళకి వీళ్ళ చరిత్ర తెలియదు కానీ భారతదేశం చరిత్ర చెప్పడానికి వచ్చారు. కానీ భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని ఆ కాశీ రాజవి గారు కలిసి ముస్లిం లీగ్ జిన్నగానికి జిన్నగానికి ఒత్తాసు వాళ్ళకి ఇది పాకిస్తాన్ లో కలపడానికి ఎవరు కుట్రలు గురించి చేసిర్రు? ఎవరు దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు? ఈ దేశంలో మీకు తిండి పెడితే తిన్న కంచెంలో రంధ్రం చేసే ప్రయత్నం చేసిర్రు మీరు. మీరు దేశానికి ద్రోహులు. మీరు మీలాంటి వాళ్ళు ఇది ఇక్కడ వినండి. మొన్నటి వరకు అయోధ్య ఇష్యూ మొత్తం ఈ ఎంత కార్యక్రమం అంతా అయోధ్య ఇష్యూ మొత్తం ఎన్ని రోజులు అది 70 సంవత్సరాల నుంచి దశాబ్దాల కాలం ఈ యొక్క ఇష్యూ సాల్వ్ అనేది. ఇంకోటి వాస్తవం చెప్తా, ముఖం ఎక్కడ పెట్టుకుంటారు తెలియదు వాళ్ళకు. ఇక్కడ వినండి, అయోధ్య ఇష్యూ నాంతున్నంత వరకు, అయోధ్య ఇష్యూ కోర్టులు నడుస్తున్నంత వరకు లక్షలాది కోట్లు మా యొక్క గోల్ టోపీ చొక్కర ఉన్నాడు ఈ దేశద్రోహి, ఎంఐఎం పార్టీ దేశద్రోహి అసలుద్దీన్ ఓవైసీ 15 కోట్లు లీగల్ అసిస్టెంట్స్ కి ఇచ్చింది ఆయన. 15 కోట్లు సాయం చేసిండ్రు. ఇప్పుడు అది తీర్పు రావాలి. తీర్పు ఏమైనా వచ్చింది, ఈ యొక్క స్థలం రామ జన్మభూమిది, రాముడి గురించి వచ్చింది, మందిరం కట్టడానికి అనేది నిర్ణయం వచ్చిన తర్వాత ఏ యొక్క నా కొడుకు అక్కడ 5 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. ఈ 5 ఎకరాల భూమి ఇచ్చిన దగ్గర మొన్నటి వరకు కేసు కొట్లాడడానికి కోట్లాది రూపాయలు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఆ యొక్క మసీదు నిర్మాణం చేసుకోమని భూమి ఇచ్చినాం కదా. మసీదు నిర్మాణం చేసుకునే భూమి కాదు కదా, దాని యొక్క ప్లాన్ చేయడానికి కూడా పైసలు గతి లేవు. ఏ ఒక్క నా కొడుకు కూడా రూపాయి డొనేషన్ చేయట్లేదు. అంటే మీరు ఈ యొక్క వివాదాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలా? ఈ వివాదం నడుస్తూనే ఉండాలా? ఈ వివాదం రావణ కాశలాగా చిల్లరేగుతూ ఉండాలా? ఆ చిల్లరేగడానికి మీరు డొనేషన్స్ ఇచ్చిర్రు. దేశద్రోహులు మీరా మేమా? యావత్ దేశ ప్రజలందరూ గమనిస్తుంది. ఈరోజు దేశం మొత్తం రామమయత భరించలేక భయంకర విషప్రచారం చేస్తున్నారు. ఈ హిందువులకు అత్యంత ఆరాధ్య దైవం మర్యాద పురుషోత్తముడు రామో విక్రమన్ ధర్మన్, అలాంటి రాముణ్ణి దేశం మొత్తం స్మరిస్తుంటే జీర్ణించుకోలేక భయంకర కుట్రలు చేస్తున్నారు. రైట్ బషీర్ గారు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అంటే ఒక నిమిషం ఆయన ఏం చెప్తారు విందు అంటే సిరాజుద్దౌలా అది చేశాడు, ఫలానా అఖాడాలో ఆ దొరికిన పత్రాలను బట్టి ఉంది అని చెప్పి ఆవిడెవరో రాశారు సరోజా మిశ్రా గారు. సో దాన్ని ప్రమాణికంగా తీసుకొని మీరు సోషల్ మీడియాలో తిప్పేస్తూ అది చరిత్రని నమ్మించే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కొన్ని కోట్ల మంది రామ భక్తులు అక్కడికి చేరుతున్న వాళ్ళందరూ అజ్ఞానులనా మీ ఉద్దేశం? రామిరెడ్డి గారు సార్, ఆ వచ్చిన వాళ్ళకి సౌండ్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ, మాట్లాడనీయకుండా వాస్తవాలు చెప్తూ ఉంటే వాస్తవాలు బయటకు వస్తే చెప్పండి. వాస్తవాలు కాదని డిబేట్ చేద్దాం. మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పండి. మీరు అనుకుంటున్నది వాస్తవం అని మాత్రం చెప్పండి. మీరు ఒక జడ్జిగా మీరు ఉన్నప్పుడు మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు మాట్లాడారు. మీకు కూడా ఇస్తున్నా కదా, మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు వాళ్ళు మాట్లాడకూడదు మధ్యలో. సరే మాట్లాడండి, మీరు మాట్లాడండి. మీరు అలాగే మాట్లాడండి. రైట్ రైట్ రావు గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. ఎప్పుడు కట్టారు ఏ రాజు చెప్పమనండి, చెప్పమనండి. ఇప్పుడు
వాస్తవాలు మాట్లాడమంటే ఇప్పుడు మీరు మాట్లాడింది వాస్తవాలా అంటే మీరు వచ్చినట్టు మాట్లాడితేనే రాజు కట్టారు ఏ గుళ్ళు కట్టారు ఎప్పుడు కట్టారు అది చెప్పండి మేము వింటాం నేను చెప్పా కదా వీళ్ళకి సౌండ్ ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ అని చెప్పేసి రిపీట్ చేయమాకండి మీరు చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి నేను భయపడుతున్నా నీ సౌండ్ లేదు సౌండ్ తక్కువ ఉంది కదా నీ సౌండ్ రావుగారు రావుగారు లెట్ హిమ్ లెట్ హిమ్ నా వాదన నేను వినిపిస్తున్నప్పుడు వాళ్ళు ఊరుకోవాలి సైలెంట్ గా చర్చ జరుగుతున్నప్పుడు అంతేగాని ఇలా సౌండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ మీరు చెప్పండి మాస్టర్ వాస్తవంగా భారతదేశంలో సుమారుగా 20 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలన చేసినప్పటికీ ఆ రాజులు ఎవరు కూడా